ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ టీవీ యొక్క కార్యక్రమాన్ని ఈ రీతిగా వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులైన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీ ముందుకు రావటానికి గల కారణం దీవెన టీవీ యొక్క యాజమాన్యం వాళ్ళు 100 మంది దైవజనులతో 100 దీవెనకరమైన ప్రసంగాలను అందించాలని ఆశపడుతూ ఉన్నారు. అందులో నాకు కూడా ఈ సదవకాశం ఇవ్వటానికి, వారికి ఇచ్చిన మంచి సమయం కొరకు, దైవ కృప కొరకు నేను ఎంతో దేవుని స్తుతిస్తూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చూచటం వల్ల అనేకమైన దైవికమైన దీవెన సమాధానం, ఇంకా మీకు తెలిసిన వారిలో కూడా నూతనమైన ఊహించని కార్యాలు ప్రభు చేయబోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 119వ కీర్తనలో 50వ వచనాన్ని చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చిన్న ప్రార్థన వాక్య భాగం కొరకు. పరిశుద్ధుడైన మా తండ్రి, రక్షకుడైన యేసయ్య, నడిపించే పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ యొక్క టీవీ కార్యక్రమంలో ఈ యొక్క ప్రత్యేకమైన ఛానల్ నుండి మాట్లాడుటకు మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వినుచున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం జరిగించండి. వాక్యం అందించుటకు నీ సహాయం మాకు దయచేయమని యేసు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రత్యేక వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా. చదువుకున్న 119వ కీర్తన 50వ వచనం. బైబిల్లో చాలా ఎక్కువ వచనాలున్న కీర్తన 119. అందులో 50వ వచనంలో భక్తుడు తన అనుభవాన్ని దేవుడి గురించి తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటూ ఉన్నాడు. బ్రతికించేది రోగంతో ఉంటే వైద్యం ద్వారా వైద్యులు, బ్రతికించేది అనారోగ్యంతో ఉంటే మందులు, బ్రతికించేది ఇంకా రకరకాలుగా ఉన్నాయి. కానీ భక్తుడు తన అనుభవంలో దేవుని గురించి చెబుతూ ఉన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని వాక్యము అనగా దేవుని మాట, దేవుని వాక్యము అనగా జీవము కలిగింది. మొట్టమొదటిగా దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చింది, వెలుగు కలుగునుగాక అని. అంటే ఆయన మాటలో ఏముందంటే, వెలుగుంది, చీకటి వేరై వెలుగు వచ్చింది. రెండవదిగా ఆయన మాట ఈరోజు మీ ముందర నేను తెలియపరుస్తున్న దేవుడి మాట మీరు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. బ్రతికిస్తుంది అనేది మీ ముంగలకు వచ్చి దేవుడి మాట మాట్లాడుతూ ఉంది. వాక్యమన్నా, వర్తమానమన్నా, మాట అన్నా, దేవుడి వాక్యం అనేది మన ఆత్మీయ జీవితంలో వినటం, చెప్పటం, చూడటం అది ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు నీ వాక్యం మనకు ఎలా పనిచేస్తుంది అనేది మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. రెండవ మాట,
నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. మొదటి మాట బ్రతికించటం, రెండవ మాట బాధల్లో నుంచి నెమ్మది కలిగించటం. ఈ రెండు మాటలు మాట్లాడాలని మీ ముందుకు వచ్చి ఆశపడుతూ ఉన్నాను. మొదటగా దేవుని వాక్యం మన జీవితంలో, మీ జీవితంలో ఎటువంటి కార్యము చేస్తుంది? సామెతల గ్రంథం 4:20 నుండి చూసినట్టయితే, ప్రియ దేవుని బిడ్డలారా, నా కుమారుడ నా మాటలను ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు వింటున్న, మీ ముందుకు వచ్చిన ఈ మాట దేవుని వాక్యం బ్రతికిస్తుంది. వాక్యము అంటే ఆయన మాట. ఆయన మాటనంట ఆలకించాలి. రెండవది, మనకు కంటి ఎదురుగా తొలగిపోనీయకూడదు. హృదయంలో వాటిని దాచుకుంటే ఈ మాట ఈరోజు నీకు నాకు మనకి ఎలా మారుతుందంటే, సర్వ శరీరానికి ఆరోగ్యంగా మారుతుంది. ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది, మందులు ఆరోగ్యాన్ని ఇస్తుంది, వాతావరణం ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈరోజు ఏమీ చేయలేని నీ స్థితిలో, ఏమీ లేని నీ పరిస్థితిలో, అతి తక్కువగా ఉన్న నీ కొద్ది స్థితిని ఈరోజు దేవుడు నీ ముందుకు వచ్చి ఆయన వాక్యము, ఆయన మాటని ఏ ఖర్చు లేకోకుండా వింటే, ఆలకిస్తే, చెవిని పెడితే నీ శరీరానికి కొంచెం కాదు, సగం కాదు, ఒక అవయవమే కాదు, సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈరోజు ఆరోగ్యం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎంతో బాధపడుతున్నాం, ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ప్రతి మానవుడు కోరుకునేది ఆరోగ్యము. ప్రతి మనిషి ఆశపడేది, నేను మంచి ఆరోగ్యంతో ఉండాలి, నేను మంచి బలముతో ఉండాలి ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీకు ఏ బలహీనతలు ఉన్నారో తెలియదు, కానీ యేసయ్య మీ ఇంటికి వచ్చి, మీ ముందుకు వచ్చి ఈ దీవెన ప్రోగ్రాం ద్వారా మీకు ఆరోగ్యం అనే దీవెన ఇవ్వటానికి ఆయన మీ ముందుకు వచ్చాడు. ఆయన వాక్యాన్ని ఎలా బ్రతికిస్తుందంటే, ఆ మాటని వింటే, ఆలకిస్తే, హృదయంలో భద్రపరుచుకుంటే. ఈరోజు మనం రకరకాల వస్తువులు రకరకాల ప్రాంతాల్లో భద్రపరుస్తాం. ఒక్క క్షణం నీ హృదయంలో ఆయన మాటను గనక భద్రపరుచుకుంటే, ప్రభు అంటున్నాడు సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాను అని చెబుతున్నాడు. మంచిది. రెండోది, ఆయన వాక్యం బ్రతికిస్తుందంట. వాక్యం మాట ఆరోగ్యాన్ని ఇస్తే, ఆ వాక్యం ఎలా బ్రతికిస్తుందో ఒక చిన్న మాట. ఎఫీసీ రాసిన పత్రిక 2:1 అక్కడ రాసింది, ఏమని రాసిందంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మానవుడు రోజు చస్తూ బతుకుతున్నానండి అంటూ ఉంటారు. కొందరు ఎందుకు ఈ బతుకు, చనిపోతే బాగుండు అంటారు. కొందరు చనిపోతున్నానని తెలుసుకోరా, నేను ఎక్కువ కాలం బ్రతికితే బాగుండు అని అంటున్నారు. ఒకవేళ అలా ఇసుకుపోయిన స్థితిలో నీ ప్రాణం, నీ సమస్యలతో కొన్ని విషయాల్లో చనిపోవాలి, చనిపోదాం, చనిపోతున్నాను అనే బాధలో గనక నువ్వు ఉన్నట్లయితే, అలా వద్దు. బ్రతికించటానికి నీ ముందు ఈ దీవెన కార్యక్రమం వచ్చింది. బ్రతికించటానికి ఈ సమయంలో, ఈ క్షణంలో నీ ఆలోచనని, నీ తలంపుని, నీ పరిస్థితుల్ని ఒకవేళ అలా చేయాలని చూస్తున్నాయేమో, కానీ దేవుడు నిన్ను చచ్చిపోనీకోకుండా, మరణించుదాము అనే ఆలోచన రాకోకుండా, మరణిస్తేనే మంచిది అనే సంఘటనని ఎదురు వచ్చి నీకు ఆలోచన చెప్పినా, ఈరోజు దేవుడు నిన్ను బ్రతికించాలని నీ ఆశకు ఆయన సహాయం చేయటానికి వచ్చాడు. ఆయనకి మహిమ కలుగునుగాక. ఆయన మాట అంట సర్వ శరీరానికి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, ఆయన వాక్యం ఈ పూట నిన్ను ఏ సమస్యలతో చనిపోవాలని మీరు నిర్ణయం చేసుకున్నారో, ఆ సమస్యను ఆయన తొలగించబోతున్నాడు. ఎలాగంటే, ఎండ వచ్చినప్పుడు మంచు ఎలా కరిగిపోతుందో, ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆ సమస్యని మంచులాగా కరగదీస్తున్నాడు. మంచు చూస్తే తెల్లవార్లు ఏమీ కనపడదు, ఎండొచ్చినప్పుడు
అది కరిగిపోతుంది. నీ సమస్య మంచులాగా ఎటు చూసినా అడ్డుగా ఉందేమో, మరణమే కనపడుతుందేమో, ఇంకా ఏమాత్రం అవకాశం దొరకదేమో అనుకోవచ్చు. అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, గర్భఫలం కావచ్చు. కానీ దేవుడు వాటన్నిటిలో నుంచి బ్రతికించాలని ఆశపడుతున్నాడు. మానవుడు పాపం సాగుకు తీసుకెళ్తుంది, మానవుడు అపరాధాలు సాగుకు తీసుకెళ్తాయి. చాలామంది చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, ప్రవర్తనలో అపరాధాలు ఉండి కొన్ని మరణాలను తీసుకొస్తుంది. ఈరోజు ప్రభు వాటిని నుండి, మన నుండి తొలగించబోతున్నాడు. బ్రతికిస్తానంటున్నాడు. ఇవాళ బ్రతికిస్తాననే గ్యారంటీ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నీ ముందుకొచ్చి నీతో, నీ వారితో దేవుడు బ్రతికిస్తాను అంటున్నాడు. చిన్న మాట, యేసు ప్రభు వారు స్నేహితుడు లాజరు చనిపోయి 4 రోజులై సమాధి చేయబడింది. తోబుట్టులు ముందొచ్చినా బాగుండేది ప్రభు అంటున్నారు. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తీసేయమన్నారు. ఒక మార్త అంటుంది, 4 రోజులైందయ్యా వాసన వస్తాడేమో. మార్తను నమ్మినలా దేవుని మహిమను చూస్తావని యోహాను సువార్త 11:40-42 అంటున్నాడు. లాజరు నువ్వు బయటికి రా అని ఆయన ప్రభువుకి ప్రార్థన చేసి, నా మనవి ఆలకించు అని చెప్పి ఆయన మాటలో జీవం ఉంది. ఆ సమాధుల్లోకి ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడే ముందు ప్రియ దేవుని బిడ్డలారా, రాయిని దొర్లించమన్నాడు. ఈరోజు టీవీ ద్వారా మీ ముందుకు వస్తుండగా మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ గలిబిళ్ళు, మీ అవిశ్వాసాలు అనే రాయిని తొలగించండి. భయం అనే రాయిని తొలగించండి. గలిబిలనే రాయిని తొలగించండి. ఈ మాట వినటానికి మీరు నమ్మకం ఉంచండి. ఆయన మాటలో జీవం ఉంది. చనిపోయిన లాజరు జీవం పోసుకొని తిరిగి బయటకు వచ్చాడు. దేవుడికి మహిమ కలిగినగాక. ఈరోజు నీ ఇంట్లో జీవం లేని వాటికి జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ఇంట్లోకి వచ్చి, నీ ముందుకు వచ్చి దేవుడి నీ పరిస్థితులు చలించకపోతే జీవాన్ని ఇచ్చి చలించేటట్టుగా, నీ కార్యాలు ఆగిపోతే, చచ్చినట్లు ఉంటే ఆయన శక్తినిచ్చి, ఆయన జీవాన్నిచ్చి నీ పరిస్థితులన్నింటినీ కూడా చలింపజేసి ఆగిపోయిన కార్యాలను కొనసాగించబోతున్నాడు. నిర్జీవంగా ఉన్న పరిస్థితుల్ని ఆయన కదిలించబోతున్నాడు. నువ్వు ఊహించలేని కార్యాలని ఆయన చేయబోతున్నాడు. నువ్వు చేసి నీ వల్ల కాక ఆపేసిన పనులకు ఈ పూట ఆయన జీవాన్ని పోసి మరల పునః ప్రారంభించబోతున్నాడు. చిగిరింపజేయబోతున్నాడు, పుష్పింపజేయబోతున్నాడు, ఫలింపజేయబోతున్నాడు. అతి త్వరలో నీ ముందు దాన్ని ప్రభు తీసుకురాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాట ఆయన వాక్యం. ఆయన మాట బ్రతికిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. రెండోది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని 119:50 మరొక మాట ఉంది. బాధ అంట నెమ్మది కలిగిస్తుంది. ఈరోజు బాధలు లేని మానవుడు ఎవరో లేడు. నాకు బాధలు ఏమీ లేవు అని చెప్పుకుంటే అది సరైన మాట కాదు. బాధలు శరీరంగా ఉన్న ప్రతి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు బాధలు కలిగిన వాడే ఉన్నాడు. బాధ లేని మానవుడు భూమి మీద లేనే లేడు. కొన్ని బాధలు చెప్పుకుంటే పోతాయి, కొన్ని బాధలు ఎదటివారు సహాయం చేస్తే పోతాయి, కొన్ని బాధలు చెప్పుకోకుండా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. కానీ ఈరోజు ఏ బాధ అయినా దేవుడు వాక్యం నీ ముందుకొచ్చి ఈ సమయంలో నిన్ను అలాగను ఉంచి నిన్ను ధైర్యపరుస్తుంది. నీ బాధలు ఎవరికి తెలియపోవచ్చు. నీలోనే కృంగిపోయి, అణగారిపోయి మానసికంగా ఉండొచ్చు. కానీ ఒక అవకాశం ఉంది, ఒక సదుపాయం ఉంది, ఒక మార్గం ఉంది. అది ఎవరి వల్ల కాకోకుండా కేవలం యేసుక్రీస్తు ప్రభువారి వల్ల, దేవుని వలన ఆ కార్యం జరగబోతుంది ఉచితంగా. అదేంటంటే, దేవుని వాక్యాన్ని అంట మనం అంగీకరిస్తే, నడిస్తేనంట బాధలలో నెమ్మది. ఇవాళ నీకు దేవుడు జీవాన్ని ఇచ్చి బ్రతికించాలనుకుంటున్నాడు, నీ బాధలోంచి విడిపించి నెమ్మదినివ్వాలనుకుంటున్నాడు, నూతనపరచాలనుకుంటున్నాడు, ఊహించిన కార్యం చేయాలనుకుంటున్నాడు. ఎందుకనగా గతంలోనూ చేసిన ప్రార్థన బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ పరిచర్య క్రియలను బట్టి, నీ యొక్క ఆత్మీయమైన క్రమాన్ని బట్టి, శారీరకపరమైన దేవుడితో ఉన్న ఒక చక్కటి మార్గాన్ని బట్టి దేవుడు
నిన్ను గుర్తు చేసుకోబోతున్నాడు ఈ సమయంలో. నీ గురించి ఆయన ఆలోచించబోతున్నాడు, నీ గురించే కాదు, నీకును నీ ఇంటికిని నీ కలిగిన వారందరి గురించి. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళు, బాగా అనుకూలంగా దగ్గరగా ఉన్నవారు కొన్ని పరిస్థితులు దూరం అవ్వచ్చు, జ్ఞాపకము చేసి కొనలేని పరిస్థితిలో ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు. నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి నిజ స్నేహితుడు, నిన్ను గుర్తుపెట్టుకోవటానికి నీ నిజమైన ఆత్మీయుడు, నిన్ను ఈ సమయంలో నీ గురించి శ్రద్ధ వహించి నీ కొదువును తీర్చటానికి దగ్గరగా నీకు ఆయన నీ ముందు నిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా బాధల్లో ఇదే నాకు నెమ్మదిని ఇస్తుంది. ఈరోజు నీ బాధకు ఒక చక్కటి మార్గాన్ని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటంటే బైబిల్లో మార్కు సువార్త 5:29 ఆ మాట నేను చదువుతాను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనిను. దేవునికి మహిమ కలిగినగాక. బాధకి ఈ రోజున విడుదల ఇవ్వటానికి దగ్గరగా ఉన్నవారు నీకు దూరం అవ్వచ్చు, కానీ నీ దేవుడు నీకు దగ్గర అవ్వబోతున్నాడు. యేసయ్య తన భక్తులకు దగ్గరగా ఉండాలని, శ్రమలో కృంగిపోయినటువంటి భక్తుల్ని ఆయన దగ్గరకు చేర్చాలని, నెమ్మదిపరచాలని ఆశపడుతూ ఉన్నారు. ఒక స్త్రీ రక్తస్రావంతో ఎంతకాలం అంటే 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. చాలా ఖర్చు పెట్టింది, ఎంతో వైద్యం చేయించారు, కానీ తనకంతా ఖర్చు అయింది, కానీ మరి ఏమాత్రం తనకి స్వస్థత రాలేదు, బాగు రాలేదు. ఈరోజు రకరకాల వైద్యాలు వచ్చినాయి, రకరకాల మెడిసిన్స్ వచ్చినాయి, మంచి వైద్యులు ఉన్నారు దేవుడి కృపను బట్టి. అందును బట్టి దేవుడికి మహిమ కలుగునగాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో యేసుప్రభు వారు భూమి మీద సంచరించుతున్న దినాల్లో ఒక స్త్రీ రక్తస్రావం అనే జబ్బుతో బాధపడుతుంది. ఇది మనందరికీ తెలిసిన వాక్యమే, కానీ ఇందులో నీకు కావాల్సిన ఒక చక్కటి విడుదల కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. ఆ రోజుల్లో ఆ జబ్బు ఉందని తెలిస్తే మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, కానీ యేసు ప్రభు వారు వస్తున్నారని తెలుసుకొని ఆయనతో చెప్పాలంటే, స్త్రీగా నేను చెప్పలేను, ఇది ఎవరికి తెలియకూడదు అని తెలుసుకొని ఎవరికీ తెలియనటువంటి సమస్యని ఆయనకి తెలియపరిచి ఆయన నుండి విడుదల పొందాలని ఒక ఆలోచన కలిగింది. ఈరోజు దేవుణ్ణి నమ్ముకొని రక్షణ పొంది ప్రభువులో కొనసాగుతున్న అనేక రకాల జనాంగం ఉన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నారో, ఈరోజు నువ్వు తీసుకున్న మంచి నిర్ణయానికి ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు, ప్రభు జీవం పోయిపోతున్నాడు, ప్రభు తన హస్తాన్ని తోడుగా ఉంచబోతున్నాడు, నీ నిర్ణయాన్ని ఈ రోజున బలపరచబోతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించేద్దాం. ఆవిడేం తీసుకుందంటే, నేను బయలుదేరి వెళ్ళి వెనక నుండి ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టతాను అంది. బహిరంగంగా చెప్పుకోలేక, బహిరంగంగా రికమెండేషన్ చేయలేక, ఈరోజు నీ రికమెండేషన్ పనికి రాలేదేమో, ఈరోజు నువ్వు వెళ్ళినా కొన్ని పనులు అవ్వలేదేమో, ప్రయత్నాలు విఫలమైపోయి ఉండొచ్చు. అది కొద్ది దగ్గర నుంచి ఉన్నతమైంది, కొంచెం నుంచి ఏ స్థితి వరకైనా సరే పనులన్నీ రికమెండేషన్ ద్వారా అవలేదా, పనులన్నీ నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయా, అవకాశం ఉండి కూడా చేజారిపోయిందా? అయితే ఒక చక్కటి ఆలోచన, ఇంతకాలం ఎవరితో చేశారో అనవసరం, మీరు నిర్ణయాలు ఎవరితో తెలియపరిచారో అనవసరం. ఒక్కసారి మీ ఆలోచన యేసయ్యతో, అది మంచి అయినా చెడైనా పంచుకోనండి. మంచి అయితే నీకు మేలుకరంగా దాన్ని చేస్తాడు, చెడైతే దేవుడు నీకు ఆయాసం కలక్కోకుండా, అవమానం కలక్కోకుండా, నష్టం కలక్కోకుండా తొలగిస్తాడు. ఒకవేళ ప్రభువులో ఉండి నువ్వు నడుస్తూ ఉండగా ఆటంకం వచ్చిందేమో, నీ ప్రయత్నం విఫలమై అది విషాదంగా మారిందేమో, జరిగిందంతా నీ మేలు కొరకు అనుకొని ఒక నూతన నిర్ణయాన్ని, ఒక నూతన ఆలోచనని, ఒక నూతన ఉద్దేశాన్ని, ఒక స్నేహితుడిగా నీ యొక్క ప్రభుతో ఒంటరిగా ఉన్న నీ పరిస్థితుల్లో మనసుతో మీరు మాట్లాడండి, చెప్పుకోనండి. ఆయన నీ యొక్క
ఆలోచన అంగీకరిస్తాడు. నువ్వు మాట్లాడుతుంటే కొంతమంది నీ మాటలకు అడ్డు రావచ్చు, నువ్వు సలహా ఇస్తుంటే కొంతమంది నిరుత్సాహపరచవచ్చు. ఇప్పుడు దేవుడికి ప్రభుతో నీ మనసుతో మీరు చెప్పండి. ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఈ పరిస్థితిలో ఉన్న మీతో దేవుడు దాసులను ప్రేరేపించి ఈ దీవెన కార్యక్రమాన్ని ఇచ్చారు. నీకున్నదాన్ని దీవించబడటానికి, నీకున్నదాన్ని ఆస్వాదించబడటానికి, నీకున్నది మంచిదే కానీ అది చిగురించబడటానికి ఈ కార్యక్రమం మీ ముందుకు వచ్చింది. ఇక్కడ ఆ స్త్రీ ఒక మంచి ఆలోచన కలిగింది. నేను వెళ్తాను, ఆయన వస్త్రపు చెంగు ముట్టతాను, చూడండి ఎవరైనా సేహాండ్ ఇస్తారు, విషేస్తారు, ఎదురుగా కనపడతారు, పరిచయం చేసుకుంటారు, మాట్లాడకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడకోకుండా తన మనస్సులో ప్రభువుని కోరుకుంది, వెళ్ళి వస్త్రపు చెంగుని ముట్టింది. తనలో నుండి ఒక ప్రభావము బయటికి వెళ్ళిపోయిందని గ్రహించి ఆయన గ్రహించాడు. ఇక్కడ స్త్రీ ఏమో వెంటనే ఆమె రక్తధార కట్టెను నిలిచిపోయెను బాధ నివారణ ఆయను అని ఉంది. అది కోర్టు కేసు అయినా పోలీస్ కేసు అయినా వివాహ పరిస్థితి అయినా ఉద్యోగ పరిస్థితి అయినా ఆస్తులైనా ఆత్మీయమైన పరిస్థితులైనా శారీరక ఒత్తిళ్ళైనా నీ వీటన్నిటిలో ఉన్న నీ బాధకు ఈ క్షణం నివారణ అవటానికి యేసు ప్రభు ఇష్టం కలిగి ఉన్నాడు. కొన్ని ప్రయత్నాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు, కొన్ని వడంబడికలు మీరు దేవుడితో చేసుకోనండి. ఆవిడికి ఆ బైబిల్లో రాసింది బాధ నివారణ అయ్యను రక్తధార కట్టెను. అది ఎంత దూరమైనా ఏ పరిస్థితి అయినా ఆ స్త్రీకి బాధ నివారణ అవటానికి తన విశ్వాసం ప్రభువుకి నచ్చింది. మరి ఈరోజు మన విశ్వాసం మనసుకు నచ్చితే కాదు, తెలియపరిస్తే కాదు. ఈరోజు మన విశ్వాసం అల్ప విశ్వాసంగా ఉందా? ఉపయోగం లేదు. అవిశ్వాసంగా ఉందా? ఏమాత్రం ప్రయోజనం లేదు. నీకున్న విశ్వాసం ఆవగిందంతైనా అది దేవుడికి ఇష్టంగా గనక ఉంటే ఆయన ఆ స్త్రీకి వస్త్రం ద్వారా కార్యం చేశాడు. యేసులో ఉన్న ప్రభావం ఆవిడ విశ్వాసాన్ని తాకింది. ఈరోజు మీ ప్రార్థన, మీ సమర్పణ ఆయనలో ఒక ప్రభావం ఉంది. ఎంత ప్రభావం అంటే నీ సమస్యలన్నిటికీ, నీ తరాన్ని బాధల్లో నుంచి, చనిపోయిన అనుభవంలో నుంచి విడిపించి జీవితాంతాన్ని సమృద్ధినివ్వటానికి సరిపడే ప్రభావం యేసయ్యలో ఉంది. ఈ దీవెన కార్యక్రమం ద్వారా యేసయ్య ప్రభావం మీ ఇంటిలోకి ప్రభువు పంపించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. అక్కడ బ్రతికించాడు లాజర్ని. సమాధి లాంటి నీ పరిస్థితుల్ని ఆయన బయటికి తీసుకొస్తున్నాడు. ఆ స్త్రీకున్న విశ్వాసం ఈ పగటి వేళ ఈ సమయంలో నువ్వు వింటున్నటువంటి పరిస్థితులను బట్టి ఆ స్త్రీకున్న విశ్వాసాన్ని గనక మీరు కలిగి ఆ స్త్రీ ఎవరిని తీసుకెళ్ళా, ఆ స్త్రీ ఎవరు మధ్యవర్తిని పెట్టుకోవాలి, మధ్యవర్తులు పెట్టుకొని మోసపోయి ఉండొచ్చు. యేసు ప్రభుతో హోడంబరిక చేసుకొని మనం ముందుకెళ్తే ఆయనలోని ప్రభావం ఆ స్త్రీకి విడుదల ఇచ్చింది. ప్రభు ఆమెను సమాధానపరిచి పంపించాడు. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ వారిని కూడా బ్రతికించి నెమ్మదిచ్చి సమాధానపరిచి నీ వల్లగాని బంధకాలన్నింటిలోంచి విడిపించి అది ఎంత బాధ అయినా ఎంత సమాధి అయినా లాంటి పరిస్థితులైనా ఎంత చచ్చిపోయే అనుభవాలైనా సరే ఈ పూట ప్రభుని ప్రార్థన, నీ విశ్వాసం, నీ సమర్పణ బట్టి ఆయన నివారణనివ్వాలని, నెమ్మదినివ్వాలని, బ్రతికించాలని, నీ కలిగిన దాన్ని రెట్టింపు అభివృద్ధినిచ్చి జీవింపజేయాలని ఆశపడుతున్నాడు. నా మాటలు నేను ముగిస్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా. మీరు కూడా ఈ వాక్యం ప్రకారం, ఈ మాటల ప్రకారం మీరు నడవండి, కొనసాగించండి. దేవుడికి మహిమ కలిగినగాక. ప్రేమగల మా తండ్రి, రక్షకుడైన యేసయ్య, నడిపించి ఆత్మదేవ వందనాలు. ఈ సమయంలో ప్రోగ్రాం ద్వారా అనేక గృహాలను, అనేక మంది బిడ్డని దర్శించే కృపనిచ్చారు. ఈ యాజమాన్యాన్ని, ఈ ఛానల్ వారిని దీవించి అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి కావాల్సిన అనేక సహాయ సహకారాలు నీ దక్షిణాస్తం తోడించి అనుగ్రహించండి. మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. పరిచర్యలను దీవించండి. ఎంతమంది బిడ్డలు విని ఆలకించి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఉన్నారో వారందరి జీవితాల్లో నీ జీవం ఇచ్చి బ్రతికించి చిగురింపచేయండి. వాళ్ళందరి బాధలకు నివారణ ఇచ్చి నీ కృప చొప్పున వారి విశ్వాసం బలపరచటానికి ఘనమైన కార్యాలు జరిగించి అందరి బిడ్డలు నీ రాజ్యంలో చేరే కృపమ్మని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా మరి ఏదైనా ప్రార్థన అవసరతలు కావాలి, మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటే మమ్మల్ని
సంప్రదించండి. అంత మాత్రమే కాదు, మరి ముఖ్యంగా ఈ దీవెన టీవీ ఛానల్ యాజమాన్యమైనటువంటి మరి ఆ యొక్క నిరంజన్ గారికి, యాజమాన్యానికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అనేక మంది సేవకులను బలపరుస్తూ, అనేక మంది గృహాల్లో కొన్ని పరిస్థితుల్లో ఉన్న వారికి ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు ఉచితంగా కొన్ని అనుకూలంగా పంపిస్తూ ఉన్నారు. అందును బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఈ ప్రోగ్రాం ఇంకా అనేకులకి అనేక ప్రాంతాల్లో అనేక గృహాల్లో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు, గృహాలకు ఉండాలని ప్రార్థన చేయండి. మరి మీకు ప్రార్థన అవసరతల కొరకు ఒకవేళ ఆరాధనకి వెళ్ళాక పని ఇటు వెళ్ళటానికి వీలైన పరిస్థితిలో ఉంటే మరి మా యొక్క సన్నిధికి వచ్చి మీరు కూడా ప్రార్థనలో పాల్గొందులై ప్రభు ఆశీర్వాదం పొందాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మా యొక్క చిరునామా వై ఆనంద సామ్యుయేల్ యేషువ ప్రార్థనా మందిరం, ప్రొద్దుటూరు గ్రామము, అలాగే రెండో పరిచర్య దావలూరు గ్రామము, కంకిపాడి మండలం, కృష్ణా జిల్లా. ఉదయం ఆరాధన 9 గంటలకు, రెండవ ఆరాధన 11 గంటలకి ఆదివారము జరుగుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, ప్రతి నెల 7వ తారీఖు కూడా మా గ్రామాల్లో, మందిరాల్లో ప్రార్థన జరుగుతుంది. మీరు పాలుబందులయ్యి ఉండాలని మీ అందరి ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కార్యక్రమాన్ని మరి దీవించి మిమ్మల్ని అందరినీ ఆస్వాదించి ఆయన రాజ్యంలో చేర్చుటకు అని కృప దయచేయనుగాక. ఆమీన్. ఏసయ్యే నండి, రండి.